హలో స్నేహితులారా, బహుపదుల అంటే పాలినోమియల్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం. ఈ అధ్యాయంలో మనం బహుపదుల భాగాహార పద్ధతి, శేష సిద్ధాంతం గురించి చదువుకుంటాం. స్నేహితులారా, శేషం అనే పదాన్ని మీరు ముందు కూడా విని ఉన్నారు. మీకు ఈ పదం వింటే ఏమైనా గుర్తుకొచ్చిందా? మనం ఒక సంఖ్యను సామాన్య రూపంలో విభజిస్తే మనకు శేషం వస్తుంది. మరి ఆ శేషం ఒక్కోసారి సున్నా అవుతుంది, ఒక్కోసారి ఏదైనా సంఖ్య అవుతుంది. ఎలాగంటే మనం ఒకవేళ 8ని 4తో భాగిస్తే మనకి శేషం 0 వస్తుంది. అదే ఒకవేళ 10ని 4తో భాగిస్తే శేషం 2 వస్తుంది. ఈ ప్రక్రియని మనం ఈ విధంగా కూడా చూపించవచ్చు. 8 = 4×2+0 మరియు 10 = 4×2+2. ఇంకా చెప్పాలంటే విభాజ్యం = విభాజకం × భాగఫలం + శేషం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సంఖ్య వేరేదైనా సంఖ్యను పూర్తిగా భాగించగలిగితే దాన్ని ఆ సంఖ్య యొక్క కారణాంక భాగం అని పిలువబడుతుంది, అంటే ఫ్యాక్టర్ అని పిలువబడుతుంది. అంటే ఇక్కడ 4 8 యొక్క కారణాంకం లేదా గుణక భాగం. మనం బహుపదులతో కూడా ఈ విధంగా చేయవచ్చు. స్నేహితులారా, ముందు మనం ఏదైనా బహుపదిని ఒక రేఖీయ బహుపదితో ఎలా భాగించవచ్చో చూద్దాం. మరైతే పదండి ప్రారంభిద్దాం. బహుపది 3x^2 - 7 - 5x ని x+1తో భాగించి శేషం తెలుసుకుందాం. ముందుగా బహుపదులను అవరోహణ క్రమంలో అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. అంటే చిరరాశి యొక్క గరిష్ట ఘాతంతో మొదలుపెట్టి స్థిరరాశి వరకు. ఇప్పుడు దీన్ని భాగాహార పద్ధతి ద్వారా పరిష్కరించడం ప్రారంభిద్దాం. రెండవ దశలో మనం కేవలం విభాజకం యొక్క మొదటి సంఖ్య మరియు విభాజ్యం యొక్క మొదటి సంఖ్యపై దృష్టి సారిద్దాం. ఇక్కడ విభాజ్యం యొక్క మొదటి పదం 3x^2 మరియు విభాజకం యొక్క మొదటి పదం ఎక్స్. ఇప్పుడు 3x^2 ని ఎక్స్తో భాగిస్తే వస్తుంది 3x. ఈ ఒక్క విషయం మనం ప్రతిసారి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు భాగఫలం స్థానంలో 3x ని ఉంచి 3x ని విభాజకం యొక్క అన్ని పదాలతో గుణిస్తే మనకు లభిస్తుంది +3x^2 + 3x. దాన్ని మనం ఎలా అయితే సంఖ్యలతో పాటుగా చేస్తామో అలాగే ఇక్కడ రాసి తీసివేద్దాం. అలాగే తీసివేసిన మీదట పదాల గుర్తు మారిపోతుంది. ఇక్కడ మనకు లభిస్తుంది -8x. ఇప్పుడు మిగిలిన పదాల కిందకు తీసుకుంటాం. అచ్చం మనం సంఖ్యలను తీసుకున్నట్లుగా. స్నేహితులారా, ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు మనం ఎక్స్ మరియు 8x పట్ల దృష్టి సారిస్తే. స్నేహితులారా, మనం అప్పుడప్పుడు చిహ్నం పట్ల దృష్టి సారించాం. దయచేసి చిహ్నాన్ని విస్మరించకండి. ఇప్పుడు చూద్దాం, -8x ని ఎక్స్తో భాగిస్తే ఏమి వస్తుంది? ఆ వచ్చే సంఖ్య -8. అయితే పదండి భాగఫలం స్థానంలో రాద్దాం -8. మరియు దీన్ని విభాజకం యొక్క అన్ని పదాలతో గుణిస్తే మనకు వస్తుంది -8x - 8. దాన్ని తీసివేసినప్పుడు మనకు వచ్చే శేషం 1. ఇప్పుడిక మనం దీన్ని ఈ విధంగా రాస్తే 3x^2 - 5x - 7 = x+1 × 3x - 8+1. స్నేహితులారా, భాగాహారం మనకు శేషం, చరరాశి యొక్క గరిష్ట ఘాతం, విభాజకం కంటే తక్కువ వచ్చాక సమాప్తమవుతుంది. అంటే ఒకవేళ మనం రేఖీయ బహుపది నుంచి భాగిస్తున్నట్లయితే శేషం స్థిరాంక బహుపది కాన్స్టెంట్ పాలినోమియల్ రావాలి. అంటే ఏదైనా సంఖ్య లేదా 0. ఇప్పుడు మనం ఓ పని చేద్దాం. ఈ బహుపదిలో P(-1) యొక్క విలువ కనుగొందాం మరియు ఏమొస్తుందో చూద్దాం. మనకు లభించింది 1. ఇది శేషం, మనకు భాగాహార పద్ధతి ద్వారా లభించింది. మరి ఎక్కడి నుంచి లభించిన -1ని మనం బహుపదిలో ఉంచాము? అది విభాజకం నుంచి లభించింది. ఇంకా ఇదే శేష సిద్ధాంతం. అయితే స్నేహితులారా, P(x) అనేది 1 లేదా అంతకంటే ఎక్కువ ఘాతం గల ఒక బహుపది. అలాగే ఏ ఒక వాస్తవిక సంఖ్య అనుకుందాం. ఒకవేళ బహుపది P(x) ని ఒక రేఖీయ బహుపది x - a తో భాగించినట్లయితే శేషం P(a) వస్తుంది. ఒకవేళ మనం దీని ఉదాహరణతో పోల్చితే రేఖీయ బహుపది x - -1, దాంతో మనం బహుపది P(x) ని భాగించాం, మనకి శేషం వచ్చింది P(-1) = 1. ఒకవేళ శేషం 0 వస్తే అప్పుడు P(a) 0 అవుతుంది. మరి ఈ స్థితిలో ఏ బహుపది యొక్క శూన్యం అవుతుంది? దీనికి కూడా ఒక ఉదాహరణ చూద్దాం. బహుపది x²-3x+2 ని x - 2తో భాగించండి, అప్పుడు వచ్చే శేషం 0 అవుతుంది. ఇప్పుడు విభాజకం శూన్యానికి సమానం చేసినప్పుడు x = 2 మరియు
P(2) = 0 వస్తుంది. అంటే 2 ఈ బహుపదికి శూన్యం. మరి స్నేహితులారా, దీంతో ఈ వీడియో ముగిద్దాం. ఈ అధ్యాయంలో మనం బహుపదుల భాగాహార పద్ధతి మరియు శేష సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అందులో మనం ఈ విషయం ఆధారంగా కొన్ని ప్రశ్నలు పరిష్కరిద్దాం. ధన్యవాదాలు.